కర్ణాటక నుండి వస్తున్నటువంటి కనిగిరి ఎమ్మెల్యేనే అక్కడ అడ్డుకునే దాని మీద వివాదం కావడం, అట్లాగే అటు పక్కన తమిళనాడు నుండి వస్తున్నటువంటి నేతలను అడ్డుకున్నటువంటి వివాదాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి శ్రీకాకుళం దగ్గర జరిగింది. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఆయన మొన్న తన బంధువుల్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజున మెలియాపుట్టి మండలం పట్టుపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టు దగ్గర అర్ధరాత్రి పూట్ల ఒరిస్సా వెళ్ళి నా పెళ్లి బస్సుకి సరైనటువంటి అనుమతులు లేవని చెప్పి అడుగున్నారు పోలీసులు. వాళ్ళు మన వాళ్లే వదిలిపెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గట్టిగా ఒత్తిడి చేశారు తన నియోజకవర్గం వాళ్ళని చెప్పేసి. దాంతో పోలీసులు, లేదు మన రాష్ట్రంలో పెళ్ళిళ్ళకు కూడా ఇట్లాగ అనుమతి లేదు, ముందు లెటర్ తీసుకోవాల్సిందే అని చెప్పినటువంటి నేపథ్యంలో నేను ఎమ్మెల్యేగా చెప్తున్నానని చెప్పి ఆయన హడావిడి చేయడం, ఆ సందర్భంలో చెక్పోస్టు దగ్గర హడావిడి చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఆయన వెనక్కి తీసుకుని వచ్చేసారు. ఇటు పక్కకి తీసుకుని వచ్చేస్తే ప్రస్తుతం దీని మీద లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించినటువంటి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పలరాజు మీద తో పాటుగా 9 మంది మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 188-271 ఏదైతే ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, సెక్షన్ 51(b) ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీంట్లో కోర్టులు ఎట్లుంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.